హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్ కూడా అంటే నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు అదికి, దాన్ని బోట్ నెక్ బ్లౌజ్ టైప్లో కట్ చేసి వెనక వచ్చే డ్రాప్. ఒకసారి నేను ఫోటో చూపిస్తాను చూడండి. ఈ మోడల్ డ్రాప్ వచ్చేసి ముందు వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అనమాట. ఓన్లీ నార్మల్ బ్లౌజ్ ఇస్తే దాన్ని మనం ఇట్లా బోట్ నెక్ లాగా వెనక డ్రాప్ పెట్టి ముందు ప్రిన్సెస్ పెట్టి బ్యాక్ హుక్స్లు పెట్టి కటింగ్ అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్న షేర్ చేయండి, కొత్త చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఇగో ఈ డిజైన్ పెట్టేసుకుందాం కటింగ్. ఓకేనా? ఈ డిజైన్ కటింగ్ ఎలా చేయాలో చక్కగా చూపిస్తాను. దీంట్లో వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉంది, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ చేసుకోవాలి. మనం బ్యాక్కి మనం ఓపెన్ పెట్టుకొని పైన కూడా హోల్ పెట్టి పైనకి ఇక్కడ మనకి హోల్ దగ్గర ఏం చేయాలి అంటే బొందు పెట్టుకోవాలి. ఈ మధ్యలో డిజైన్ లేకుండా చక్కగా సింపుల్గా ఈ యొక్క మోడల్ ఎలా కట్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ యొక్క పార్ట్ని మనం ఏం చేయాలంటే ఓపెన్ పార్ట్ని మనం వైపు వేసుకోవాలి. వెనక ఉక్సులు కదా, ఎప్పుడైనా వెనక ఉక్సులకి మనం వైపు వేసుకోవాలి. కింద ఖర్చు పెట్టాలి ఉక్సుల కోసమని, ఒక ఇంచు వదిలేసుకోవాలి. ఇలా మనం కంపల్సరీ గీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే జాకెట్ మీద నేను ఇంతకుముందు రెండు మోడల్ పెట్టాను, ఆ వీడియోలు కూడా చూడండి, చాలా బాగుంటుంది. అన్నీ నేను నార్మల్ జాకెట్తోనే బోట్ నెక్ కటింగ్లు, హై నెక్ కటింగ్లు, పోట్లీ బటన్స్ కటింగ్ అన్నీ కూడా నేను ఇదే బ్లౌజ్తో నేను కటింగ్ చేసించాను. ఎందుకంటే అందరికీ ఆ మోడల్ ఉండవు కాబట్టి నార్మల్ బ్లౌజ్తో ఎలా ఆ మోడల్ కట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక అవగాహన వస్తుంది, మీరు చక్కగా చూసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ కొలత పెట్టేసి డాట్ కోసం వదిలేసాను, ఖర్చు కోసం కూడా వదిలేసాను. నేను వచ్చేసి నడుము కొలతలతో నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నెక్ మన కటింగ్ అన్నమాట. ఈ కటింగ్ కూడా ఇగో ఇలా నేను గుర్తు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కప్పు పొడవు కూడా చక్కగా పైన ఖర్చు కలిపేసుకొని నేను గీసేసుకున్నాను. ఇక్కడ మనకేంటి అంటే ఉక్సుల పట్టి కాజల పట్టి గుర్తు కోసం ఉంచేసాను. ఇప్పుడు తర్వాతకి ఈ యొక్క డబ్బాని నేను చక్కగా ఇలా గీసేసాను. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎవరికైనా కూడా షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను. అంటే ఇలా లావుని బట్టి మనం, ఎంఐ పక్కగా ఉంది కాబట్టి నేను 7 పెట్టేశాను. ఓకేనా? ఇప్పుడు చంక భాగం కూడా 7 ఇంచెస్ పెట్టేసి నేను ఇలా గీసేసాను. దీంట్లో రౌండ్ వచ్చేసి పైన 2 ఇంచెస్, కింద కూడా 2 ఇంచెస్ ఖర్చు కలుపుకొని దీంట్లో నేను సర్కిల్ ఇలా గీసేసి ఇక్కడ 1.5 ఇంచెస్ దాకా నేను ఈ యొక్క రౌండ్ని పెట్టేశాను. చూడండి 1.5 ఇంచెస్. ఓకేనా? ఇలా బ్యాక్ పార్ట్ కాబట్టి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ 3.5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ పెట్టినా కూడా పర్లేదు మనకు, కానీ పావు దక్కు 4 పెట్టేసి నేను ఒక గుర్తు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 3.5 ఇంచెస్ ఇక్కడ నేను ఈ యొక్క లోతు పెట్టేశాను అనమాట. ఇలా డబ్బా గీసేసి దీంట్లో చిన్నగా ఇలా బోట్ నెక్ పెట్టేశాను నేను. ఇలా చూడండి, ఇలా డ్రాప్ లాగా బోట్ నెక్ పెట్టేసి దీంట్లో మనం ఇప్పుడు ఆ యొక్క గుర్తుని మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ యొక్క మోడల్ ఉంది కదా నా దగ్గర, ఈ మోడల్ ఇందాక నేను మీకు చూపించాను చూడండి, ఈ షేప్ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ని నేను దీన్ని ఇక్కడే పెట్టేసి నేను ఈ షేప్ని గీసేస్తాను. చూడండి చక్కగా దీన్ని ఇగో ఇలా మనం ఒత్తేసుకుంటూ చక్కగా ఇగో ఇలా మనం గీసుకొని ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని ఇగో ఇలా మనం మలచేయాలి. చూడండి చక్కగా ఈ షేప్ని మనం గీయాలన్నమాట. చక్కగా చూసారు కదా, ఇగో ఇలా ఈ షేప్ని మనం గీసుకుంటే చాలా చక్కగా మనకి వచ్చేస్తుంది. ఇలా గీసుకొని దీన్ని కటింగ్ చేసేస్తాను. చూడండి ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయిపోతుంది, మనకి బ్యాక్ మనకు ఓపెన్ అన్నమాట. ఓకేనా? ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ యొక్క రౌండ్ని కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇది కొంచెం మనకి ఇక్కడ బెండ్ లాగా రావాలి. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం లైట్గా చంకకెళ్ళి డౌన్ చేసుకొని కట్ చేసేసుకొని చక్కగా ఇప్పుడు చంకపాటును కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. మనం గుర్తులు పెట్టాం కదా, ఆ గుర్తుల ప్రకారమే మనం తీసేసుకోవాలి. తర్వాత సైడ్ కటింగ్ అయిపోవాలి. ఇలా మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసింది. ఇక్కడ మనం గుర్తు పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనం గుర్తు పెట్టేద్దాం. ఇక్కడ ఒక గుర్తు. ఇవన్నీ కాట్లు ఏంటంటే మనకి ఖర్చుల గుర్తులు అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఒక గుర్తు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీస్తాను. ఇది కూడా మనకు ప్రింట్స్ కట్ ముందు వచ్చేసి. ఓకేనా? ఇలా పెట్టేసి చక్కగా నేను ఇక్కడ చూడండి, ఇలా ఇప్పుడు నేను గుర్తు పీగో చూడండి, ఇలా పెట్టేసి స్ట్రైట్గా నేను కటింగ్ తీసేసుకుంటున్నాను.
ఇలా స్ట్రైట్గా తీసేసి ఫ్రెండ్స్ కట్ కాబట్టి ఒక ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసేసాను. దీన్ని క్రాస్గా ఇగో దీంట్లో కలిపేసుకున్నాను. పైన చెస్ట్ భాగానికి ఇలా కలిపేశాను. ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముందు నెక్ కాబట్టి కొంచెం ఇక ఇలా నేను డౌన్ అనేది తక్కువ చేసుకొని వెడల్పు ఎక్కువ చేసేసి ఇలా కట్ చేసేసాను. చూడండి ఇలా ఇలా కట్ చేసి ఇప్పుడు చంక భాగాన్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంత నేను తీసేసుకుంటున్నాను. ఇలా ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ నేను ఒక గుర్తు పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మనకి గుర్తు అవసరం లేదు, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం. బ్యాక్ ఫ్రంట్ ఎంత, హాఫ్ ఇంచ్ కంటే తక్కువ, పావు ఇంచ్ కంటే ఎక్కువ చంక భాగానికి వచ్చేసరికి తీసేసి ఖర్చులలో కలిపేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ముందు పార్ట్ మనకి కరెక్ట్గా సరిపోతుందా అనుకుంటే ఓకే, లేదంటే కొంచెం మనం ముందుకి ఇలా తీసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసి ఒక గుర్తు పెట్టేద్దాం. మనకి ఎందుకంటే ఫ్రెండ్స్ కట్ ఉంది కదా, పెట్టేసి పైనుంచి కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 10.5 ఉపర్ చెస్ట్ ప్రకారం మనం కొలిచేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా ఇలా తీసిపోయి చంకలోకి ఇలా రౌండ్గా మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి ఫ్రెండ్స్ కట్ చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా 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 చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకి గుర్తుంది కదా 10 ఇంచెస్ కంటే 1 ఇంచ్ కిందికి పెట్టేసి ఇలా మనం కొంచెం రౌండ్ని ఇలా తీసేసుకొని దీంట్లో ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా డాట్ ప్రకారం. ఓకేనా, ఇలా తీసుకుంటే మనకి ఫ్రెండ్స్ కట్ చక్కగా ముందు పార్ట్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ తీసేసుకుందాం. ఎంత బార్ ఉందో అంత బార్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ చక్కగా ఆది బ్లౌజ్ ప్రకారం దీన్ని ఇగో ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా పై ఖర్చు కింద ఖర్చు కలిపేసి ఇక్కడ గుర్తు, ఇక్కడ గుర్తు, ఇక్కడ గుర్తు పెట్టేసి ఈ యొక్క స్ట్రైట్ గీతని ఇలా గీసేసుకోవాలి. గీసేసిన తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ వదిలేసి డౌన్ని మనం ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. చక్కగా మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, హ్యాండ్ దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి హ్యాండ్ కటింగ్. ఇలా దీన్ని కూడా ఇలా చేసిన తర్వాత దీన్ని కట్ చేసేద్దాం, గుర్తు పట్టేసేద్దాం. ఓకేనా, చూసారు కదా ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ ఈజీ కటింగ్ ఎలానో నేను ఈరోజు మీకు చూపించాను. అలాగే ఇప్పుడు మళ్ళీ అది ఎలా కట్ చేసానో కూడా మళ్ళీ నేను మీకు చూపించాను. ఎంత పెట్టుకోవాలి, క్లాత్ ఎంత తీసుకోవాలి, మీటర్ క్లాత్ తీసుకోవాలని కూడా చెప్పాను. ఈ షేప్తో నేను ఈరోజు కటింగ్ అనేది మీకు చూపించాను. చూసారు కదా ఎంతో చక్కగా, ఎంతో ఈజీగా, ఎంతో చకచక నేను ఈ కటింగ్ అనేది నేను చూపించాను. అయితే ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ చూడండి. ఇంతకుముందు కూడా నేను చూడండి ఇప్పుడు ఈ నెక్తో ఒక కటింగ్ చేశాను. చూడండి ఈ నెక్తో సేమ్ ఇదే ఆది బ్లౌజ్తో, ఇది కూడా చూడండి మీరు చక్కగా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ నెక్తో అంటే ఇంకొక నెక్ ఉంది చూడండి, హై నెక్, అది కూడా నేను చూపిస్తాను మీకు. హై నెక్ వచ్చేసి ఈ గొయ్యి నెక్ పోట్లీ బటన్స్తో ఒక కటింగ్ చూపించాను. నెక్స్ట్ కూడా నేను ఏం చూపించబోతున్నాను అది కూడా చూపిస్తాను మీకు. ఈ కటింగ్, ఈ హ్యాండ్స్తో ముందు మనకి యూ షేప్, వెనక వచ్చేసి వీ నెక్ అంటే కలెక్టర్ బ్లౌజ్ అంటారు చూడండి, ఆ టైప్లో కూడా నేను ఇప్పుడు కటింగ్ చెప్పబోతున్నాను. ఆ కటింగ్ కూడా చూడండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. అలాగే చిన్న ఛానల్ బాలు టైలర్స్లో కూడా మా చిన్న ఛానల్ అండి అది, ఇది పాష టైలర్ ఎలాగో అది కూడా అలాగే. అయితే ఎందుకంటే చిన్న ఛానల్లో అన్ని క్లాసెస్ చక్కగా మేము నేర్పించాము, అన్నీ కూడా చక్కచక్క అందులో 100 డేస్ దాకా క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా.